చందూ మొండేటి గారు అండ్ సుజాత గారు. తెలవారితే కనురెప్పల తొలి మెలకు నువ్వే. ఎలా అనిపిస్తుంది? కొంచెం టెన్షన్ గా ఉంది. ఏం చెప్పేసి అతడిలో మొత్తం అంతా బ్లాక్ కనబడే కలర్ కనబడేలాగా అమ్మాయి నాకు కనబడేసరికి అని చెప్పి అక్కడ కూర్చుని పోయాను. చాలా మెచ్యూర్ లవ్ స్టోరీ అండి. తనకి మెచ్యూర్ ఏమో నాకు మెచ్యూర్. మేము ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకొక ఆరు నెలలు పెళ్లి చేసుకుంటున్నారో మీరు ఇద్దరు అనిపిస్తుంది. మీరు చెప్పండి మేము యాక్చువల్లీ ఏంటి ఏం మాట్లాడారు? మాట్లాడుతున్నారండి, మాట్లాడుతూనే ఉంది. అవును నాకు తెలుసు మీరు స్మార్ట్ గా ఉన్నారు. స్మార్ట్ గా ఉన్నారని మీరు ఎప్పుడైనా మీ పార్ట్నర్ ని సరదాగా ఏడిపించారా? ఎప్పుడు ఏడిపిస్తారు? ఏడిపిస్తూనే ఉంటారు. ఎనీ కంప్లైంట్స్ మ్యామ్? ఎవరి కంప్లైంట్స్ ఉంటే మా సుధీర్కి చెప్తూ ఉంటానండి. ఇవన్నీ నేను కూడా ఉన్నాము మీకు. ఎందుకు ఉన్నారు? ఏదో భయం వేస్తుంది, ఎలా వెళ్తామో ఏంటని. చెప్పండి నాన్న ఎందుకు అట్లా? అలా మొదలైంది, ఇలా ముసుద్దేమో. మ్యారేజ్ కి ముందు మీరు చేసిన ఒక చిలిపి పని ఇప్పుడు రివీల్ చేయాలి. ఇన్ని బర్త్డే లేని కదా మీ మ్యారేజ్ అయ్యి ఒక బర్త్డే మర్చిపోయారు. మర్చిపోతే ఇంకేమన్నా ఉందా? యూజువల్గా మ్యామ్ అలా కంటే ఎలా ఉంటుంది? బుద్ధులు వచ్చారా? రిలీజ్ రోజు ఒక టెన్షన్ ఉంటుంది కదా, నాకు అలా టెన్షన్ వచ్చేస్తుంటుంది. డిసెంబర్ 25 మ్యారేజ్ డే వచ్చిన బర్త్డే వచ్చిన 20 డిసెంబర్ అబద్ధాలు ఎక్కువ ఎవరు చెప్తారు? నేను అబద్ధాలు తక్కువ చెప్తాను జనరల్గా. మ్యామ్ ఇప్పుడు మీరు నార్మల్గానే ఉన్నారా మ్యామ్? అందం ఉన్న వాళ్ళకి అనుకో ఉండదు అన్న. మీరు ఇటు వచ్చేయండి, ఎందుకంటే నన్నే చూసి చెప్తున్నారు. నేను క్లిప్లు క్లిప్లు ఆ పాట కట్ చేసి తనకు పంపిస్తాను. అపురూపమైన రీయూనియన్ తర్వాత అమ్ము వాళ్ళు ఏం పేరు పెట్టారు? అది అది చెప్పండి, ఏం పేరు పెట్టారు? అమ్మ హడావడి కేంద్రం అని పెట్టారు. హ్యాష్ ట్యాగ్ హడావడి కేంద్రం.